ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులందరికీ కూడా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2024 సంబంధించి, 2024 వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడతకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది. ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత 7500 జమ చేసేందుకైతే కసరత్తు అయితే మొదలుపెట్టిందనమాట. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత సో ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటనేది దానికన్నా ముందుగా రైతులకు సంబంధించి ఇన్ అమౌంట్ విడుదల చేసినట్లయితే వారి నుంచి సో ఓట్లు ఏ విధంగా దండుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే వైఎస్ఆర్ రైతు భరోసా 2024 సంబంధించి మొదట విడత 7500 రూపాయలు కూడా సో విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే చేసింది. సో దీనికి సంబంధించి ప్రాథమికంగా చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్లో విడుదలైతే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఏప్రిల్లో ఎన్నికల కంటే ముందు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా మొదట విడత నిధులు అయితే జమ చేసేందుకు కసరత్తు అయితే మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని మ్యాక్సిమం 5500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది, 2000 కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం వారి టైంలో వారు అయితే వేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 5500 కూడా ఇక్కడ రైతుల ఖాతాలకు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి వైఎస్ఆర్ రైతు భరోసా 2024 మొదటి విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.